Hi students, good morning to all of you. His name is Raju. Her name is Meera. They both are friends. He is saying, "Hi Meera, how are you?" He is a friend of Meera. Meera ki friend anamata. Em antunadu? "Hi Meera, how are you?" Meeru kuda mi friends ni antaru kada? హాయ్ ఎలా ఉన్నావని ఇది కూడా అంతే హాయ్ మీరా హౌ ఆర్ యూ మీరా ఎలా ఉన్నావు హాయ్ మీరా ఎలా ఉన్నావు అని దానికి మీ ఫ్రెండ్ అయితే ఏం సమాధానం చెప్తుంది బాగున్నాను థ్యాంక్ యూ అని చెప్తుంది ఇక్కడ కూడా మీరా ఏం చెప్పింది హలో రాజు ఐఎమ్ ఫైన్ నేను బాగున్నాను థ్యాంక్ యూ మీరు కూడా అలాగే చెప్తారు కదా ఫస్ట్ రాజు ఏమన్నాడు హాయ్ మీరా హౌ ఆర్ యూ నెక్స్ట్ మీరా ఏముంది హలో రాజు ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ ఇప్పుడు మీ ఫ్రెండ్ అనుకో మీ ఫ్రెండ్ పేరు ఏముంటే అది రాయాలి మీ ఫ్రెండ్ ఏ పేరుంటే హాయ్ మీ ఫ్రెండ్ నేమ్ రాసి హౌ ఆర్ యూ అని మీరు అడగాలన్నమాట వాళ్ళు ఏమంటారు హలో మీ పేరు హలో అని చెప్పి మీ పేరు చెప్పి ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అంటారు అంటే వీటి అర్థం ఏంటంటే హాయ్ మీరా ఎలా ఉన్నావు హలో రాజు నేను బాగున్నాను థ్యాంక్ యూ అని చెప్పిందనమాట ఓకే ఇతని పేరు రాము అంట తన పేరు షాహిన్ అంట వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అదే ఇక్కడ ఉంది చెప్తాను చూడండి ఐఆమ్ రాము ఈ అబ్బాయి చెప్తున్నాడు నేను రాము నా పేరు రాము అని చెప్తున్నాడు షీఈస్ షాహిన్ తను షాహిన్ అని చెప్తున్నాడు షీఈస్ మై ఫ్రెండ్ తను షాహిన్ అనే అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇక్కడ ఈ అమ్మాయి చెప్తుంది అన్నమాట ఈ అమ్మాయి పేరు సరళ ఐఆమ్ సరళ సరళ అని చెప్తుంది హీఈస్ రఘు ఇతను రఘు అని చెప్తుంది హీఈస్ మై ఫ్రెండ్ ఇతను నా స్నేహితుడు నా ఫ్రెండ్ అని చెప్తుంది మీరు కూడా అలాగే చెప్తారు కదా కదా ఐఆమ్ నీ పేరు చెప్పాలి హీఈస్ అని చెప్పి మీ ఫ్రెండ్ పేరు చెప్పాలి హీఈస్ మై ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని రాయాలి ఇక్కడ కూడా సేమ్ అలాగే చెప్పారనమాట ఇక్కడ ఈ అబ్బాయి చెప్పాడు ఇక్కడ ఈ అమ్మాయి చెప్పింది అంతే ఇవి మీరు రోజు మాట్లాడే మాటలు అనమాట మీరు ఇవి రోజు వాడచ్చు మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఇలా పలకరించవచ్చు కమ్ హియర్ ఇక్కడికి రా అని పిలుస్తారు కదా అంటే కమ్ హియర్ అని పిలవచ్చు కమ్ హియర్ అంటే ఇక్కడకు రా షో మీ యువర్ పెన్సిల్ అంటే పెన్సిల్ అని మా అందరికీ తెలుసు షో మీ యువర్ పెన్సిల్ అంటే నీ పెన్సిల్ చూపించు అలాగే షో మీ యువర్ బుక్ అని చెప్తే నీ బుక్ నాకు చూపించు షో మీ యువర్ స్లేట్ నీ స్లేట్ నాకు చూపించు అలా మీరు మాట్లాడుకుంటుంటారు కదా మీరు ఇలా ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు అనమాట షో మీ యువర్ పెన్సిల్ పికప్ యువర్ బ్యాగ్ మీరు బ్యాగ్ తీసుకెళ్తుంటారు కదా బ్యాగ్ తీసుకో అని చెప్పడానికి మీరు బ్యాగ్ మీ ఫ్రెండ్స్కి బ్యాగ్ తీసుకో అంటారు కదా అలాగే పికప్ యువర్ బ్యాగ్ అంటే బ్యాగ్ తీసుకో బ్యాగ్ నీ బ్యాగ్ తీసుకో అని అనమాట పికప్ యువర్ పెన్సిల్ పెన్సిల్ కింద పడిపోయింది అప్పుడు ఏం చెప్తాము ఫ్రెండ్స్కి పెన్సిల్ తీసుకో కింద పడిపోయింది అంటాము అలాగే పికప్ యువర్ పెన్సిల్ అని ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది నీ పెన్సిల్ తీసుకో స్టాండప్ మీకు మేము చెప్తుంటాం కదా అప్పుడప్పుడు నిలబడండి అని స్టాండప్ అంటే నిలబడు అని సిట్ డౌన్ అంటే కూర్చో సిట్ డౌన్ అని చెప్తే కూర్చోమని అర్థం ఓపెన్ యువర్ బుక్ అంటే బుక్ని ఓపెన్ చేయమని బుక్ క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా బుక్ని ఓపెన్ చేయమని ఓపెన్ ద విండో విండోస్ మనం స్కూల్కి రాగానే అన్ని క్లోజ్ చేసి ఉంటారు కదా వాటిని ఓపెన్ చేస్తాం కదా విండో ఓపెన్ చేయరా అంటాం కదా దాన్నే ఓపెన్ ద విండో అని అంటారనమాట మళ్ళీ చదువుతాను ఒకసారి వినండి కమ్ హియర్ ఇక్కడకు రా షో మీ యువర్ పెన్సిల్ నీ పెన్సిల్ చూపించు పికప్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ తీసుకో పికప్ యువర్ పెన్సిల్ నీ పెన్సిల్ తీసుకో స్టాండప్ నిలబడు సిట్ డౌన్ కూర్చో ఓపెన్ యువర్ బుక్ నీ బుక్ ఓపెన్ చేయి నీ బుక్ తెరువు అని అన్నమాట ఓపెన్ ద విండో విండో తెరువు అని అన్నమాట
Children, ఈ పిక్చర్ చూడండి. Look at the picture. Picture చూడండి. ఇక్కడ పేర్లు ఉన్నాయి చూడండి. రాజు, బాలు, జాన్, సామ్, రవి, రాణి, శారద, గోపి. వీళ్ళంతా ఒక స్కూల్లో చదువుతున్నారన్నమాట. అది ఈ స్కూల్. ఇది వాళ్ళ క్లాస్ రూమ్. ఇది లైబ్రరీ. ఇది ప్లే గ్రౌండ్. అదే వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనం చూద్దామా ఒకసారి. ఇక్కడ చూడండి, రాజు అంటున్నాడు అన్నమాట. వాట్ ఈజ్ దిస్ దీన్ని చూపించి, వాట్ ఈజ్ దిస్ అంటే బాలు చెప్తున్నాడు. ఇది వాళ్ళ స్కూల్ కదా, అదే చెప్తాడనమాట. దిస్ ఈజ్ అవర్ స్కూల్, ఇది మన బడి అని చెప్తున్నాడు అనమాట. దిస్ ఈజ్ అవర్ స్కూల్ అని చెప్పాడు. వాళ్ళ స్కూలే కదా, మన స్కూల్ని మనం ఏమంటాము? మన స్కూల్ని కూడా మనం దిస్ ఈజ్ అవర్ స్కూల్ అంటాము, మన స్కూల్ ఉంటే. జాన్, జాన్ అంటున్నాడనమాట. వాట్ ఈజ్ దిస్ అని అంటున్నాడు. ఇది వాట్ ఈజ్ దిస్. అప్పుడు శామ్ అంటున్నాడు, దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. మీకు కూడా ఒక క్లాస్ రూమ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు అలాగే అనాలన్నమాట. దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్ అని మీ ఫ్రెండ్తో అనొచ్చు. ఇక్కడ రవి, రవి చెప్తున్నాడు. రవి అడుగుతున్నాడు అనమాట రాణిని, వాట్ ఈజ్ దిస్ అని అడుగుతున్నాడు. ఈ చూపించు, ఈ పిక్చర్ చూపించు. అప్పుడు రాణి అని చెప్తుంది, దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ అని చెప్తుంది. ఇది లైబ్రరీ కదా, దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ శారద అడిగింది అనమాట, వాట్ ఈజ్ దిస్. అప్పుడు గోపి ఏం చెప్తాడు, ఇది ప్లే గ్రౌండ్ కదా, దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్. ఇంకా ఏదైనా చూపించి, మనకి ఈ స్టేజ్ ఉంది మన స్కూల్లో, ఆ స్టేజ్ చూపించి వాట్ ఈజ్ దిస్ అంటే ఏం అడుగుతారు, ఏం చెప్తారు? దిస్ ఈజ్ అవర్ స్టేజ్, స్కూల్ స్టేజ్ అని చెప్తారు. అంతే కదా, మనకు హెడ్ మాస్టర్ రూమ్ ఒకటి ఉంది, ప్రిన్సిపల్ రూమ్, దాన్ని చూపించి అడిగితే ఏం చెప్తారు? దిస్ ఈజ్ అవర్ హెడ్ మాస్టర్స్ రూమ్ అని చెప్తారు. డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, అంటే ఫస్ట్ క్లాస్ క్లాస్ రూమ్ ఉంటుంది, యూకేజీ క్లాస్ రూమ్ ఉంటుంది. అప్పుడు దాన్ని చూపించి అడిగితే ఏమంటారు? దిస్ ఈజ్ యూకేజీ క్లాస్ రూమ్. యూకేజీ క్లాస్ రూమ్ చూపిస్తే యూకేజీ క్లాస్ రూమ్ అంటారు. అలాగే మన స్కూల్లో ఏం చూపించినా అలాగే చెప్పాలన్నమాట. ఓకే ఓకే చిల్డ్రన్, బాయ్ బాయ్.